మహానాడు ఇది ఒక అతిపెద్ద పసుపు పండుగ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అభిమానులకు ఎన్టీఆర్ అభిమానులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా ఒక అతిపెద్ద పండగ అయితే ఇది పార్టీ పరమైన పండుగ అయితే ఈసారి మాత్రం ఇది పార్టీకే కాదు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కూడా ఒక అతిపెద్ద హోప్గా మారిందా ఈ మహానాడు అందుకే దీన్ని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అయితే ఎందుకు ఇది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈసారి అంటే ఒకప్పుడు చూసుకుంటే కనుక హైదరాబాద్లో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించేవారు మహానాడు అంటేనే బాగా ముందు గుర్తొచ్చేది వంటలు కొన్ని ఈ మహానాడులో వండినన్ని వంటలు ఎక్కడా కూడా వండరు అనమాట అన్ని రకాల వంటలు వండుతారు అందరికీ కూడా భోజనాలు పెడతారు ఒక అతిపెద్ద పండగలా నిర్వహిస్తారు ఎక్కడ మొత్తం అంతా పసుపు మైమే పసుపు జెండాలతో నిండిపోద్ది రెపరెపలాడుతూ ఉండే పసుపు జెండాలు ఓకే రాష్ట్ర విభజన తర్వాత అది ఆ పసుపు పండగ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే పూర్తి స్థాయిలో అది కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట చేస్తున్నారు ఇప్పుడు రాజమహేంద్రవరంలో చేస్తున్నారు ఈ పసుపు పండుగ అయితే ఈ పసుపు పండుగ మీద చాలా హోప్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి ఈ ఎందుకంటే రేపొద్దున్న నెక్స్ట్ వచ్చే ఏడాది మళ్ళీ ఎవరు అధికారంలో ఉంటారు అనేది తెలుగుదేశం పార్టీ ఇప్పుడైతే అధికారంలో లేదు నెక్స్ట్ అధికారంలో ఉండి ఈ పండుగ నిర్వహించుకోవాలి అనేది నిర్వహించుకోవాలంటే ఇప్పుడే దీనికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేసుకోవాలి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా ఒక దశ దిశ ఏంటి అనేది చంద్రబాబు గారు సూచించాలి దానికి ఇప్పుడు వేదిక అవుతుంది ప్రధానంగా పొత్తుల విషయం ఒకటి మేనిఫెస్టోకి సంబంధించి ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది ఆ రెండింటికి ఈ మహానాడు వేదిక కాబోతుందా ఎటువంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఇప్పటికే సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పేద ప్రజలందరినీ తమ వైపుకు తిప్పుకున్నారు కులాలకు అతీతంగా అనేది గత కొద్ది రోజులుగా కూడా ఆయన ఎక్కడా కులాల గురించి ప్రస్తావించట్లేదు పేదలు పెత్తందారులు అనే అంశాన్ని తీసుకొస్తున్నారు పేదలకు తమ పార్టీ అండగా ఉంటే పెత్తందారులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అనే పాయింట్ ఆల్రెడీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బ్రేక్ చేయాలి అంటే పేదలు మా వైపుకి రావాలి అని తెలుగుదేశం పార్టీ అని అనుకుంటే అక్కడ కాదు వైసీపీలో కాదు టీడీపీలోనే టీడీపీకి అండగానే నిజమైన పేదలు ఉన్నారు అటువంటి వాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ ఉంది అని అని చూపించుకోవాలంటే ఈ మహానాడు వేదికగా వాళ్ళు అనౌన్స్ చేయబోయే మేనిఫెస్టో లేదంటే వాళ్ళు సంక్షేమానికి సంబంధించి ఇచ్చే భరోసా మీద ఆధారపడి ఉంటుంది ఆ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అనేది ఇక్కడ చూడాల్సిన అంశం